ముఖ్యమంత్రిగా మీరందరూ గౌరవించారు, సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం గౌరవించారు. నేను కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను, తెలుగు జాతిని ఏ విధంగా పైకి తీసుకురావాలనుకున్నప్పుడు మన నాయకుడు ఆత్మగౌరవాన్ని ప్రబోధిస్తే నేను ఆత్మవిశ్వాసంతో ముందు పోదాం, ఏదైనా సాధ్యమని ఆత్మవిశ్వాసం జోడించి మనం ముందుకెళ్ళాం. అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైటెక్ సిటీతో ప్రారంభించాం. రాజకీయాలు అనేటివి చాలా సంవత్సరాలు చేస్తూ ఉంటాం, ఒకరొకరు ఒక విధంగా ప్రభావితం చేస్తారు, కొంతమంది చరిత్రలో మర్చిపోని విధంగా రాష్ట్రానికి చెడ్డ చేసే వ్యక్తులు కూడా ఉంటాం. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్ని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తెలుగు జాతి కోసం సంపద సృష్టించాలని ఆలోచించాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు సంపదను సృష్టించి ఇంకో పక్క యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోయాం. అందులో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం ప్రమోట్ చేశాం, నెంబర్ ఆఫ్ కాలేజీలు పెంచాం, హైటెక్ సిటీ తీసుకొచ్చాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తున్నారు, గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఒక ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినా, ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా, ఒక సైబరాబాద్ వచ్చినా, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చినా, జినాం వ్యాలీ వచ్చినా, ఆ రోజు మనం వేసినటువంటి నాటిన చెట్టు జినాం వ్యాలీ, అందులో చాలా మొక్కలు నాటాం. అందులో ఒక మొక్క ఈరోజు మీరు చూస్తే పెరిగి పెద్దయి, బయోటెక్నాలజీ మీద మాస్టరైజ్ చేసి ఈరోజు మీరు చూస్తే కోవిడ్కి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏకైక సంస్థ భారతదేశంలో ఆ సంస్థ. 20 ఏళ్లకు మునుపు 99లో ప్రారంభించాం. ఆ రోజు మన కోసం మనం చేయలే, తెలుగు జాతి కోసం భారతదేశం కోసం చేశాం. ఈరోజు కోవిడ్ వస్తే అది ఉపయోగపడిందంటే అది మనకు ఒక తృప్తి అని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఆ రోజు నా తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య ముఖ్యమంత్రులు వచ్చారు, తర్వాత చంద్రశేఖరరావు గారు వచ్చారు రాష్ట్రం విడిపోయిన తర్వాత. అందరూ కూడా హైదరాబాద్కి ఎక్కడా చెడు చేయకుండా కంటిన్యూ చేశారు. హైదరాబాద్ ఈరోజు చూస్తే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, ఆటో పైలట్ కింద ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్న కేసీఆర్ కూడా ఒక్క మాట మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరా అమ్మితే ఇక్కడ 3 ఎకరాలు కొనేవారు, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, ఇక్కడ ఒక ఎకరా అమ్మితే అక్కడ 2 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చిందని కేసీఆర్ మాట్లాడాడంటే అది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని విభజన జరిగింది, విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను, 2020 విజన్ ఇచ్చి ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికి ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశాం. ఇక్కడ కూడా 2020 ఒక విజన్ తయారు చేసి ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు, అమరావతి ద్వారా యువతకు ఉద్యోగాలు, అదే మాదిరిగా నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఇవన్నీ అభివృద్ధి చేసి ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మనం పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఎందుకంటే విభజన జరిగిన మాట అయిన తర్వాత మనందరం ఆలోచించుకోవాల్సింది, మళ్ళీ కష్టపడి అంకితమైన భావంతో చేస్తే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టి
నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలని కలలుగన్నాం. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కార్యక్రమాలు రూపొందించాం, చేశాం కూడా. సరే, కొన్ని కారణాల వల్ల ఆ రోజు మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కొరత లేకుండా చేశాం మనం. ఒకటి రెండు కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలు. యువత ఎవరైనా పుట్టితే చనిపోయే వరకు ఏమేం కావాలనో అన్ని కార్యక్రమాలు చేసి పేద ప్రజల్ని ఏ విధంగా పైకి దేవాలనో అంకితభావంతో మనం ఆలోచించి వారి యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మనం కార్యక్రమాలు చేశాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించలేదు. ఆ రోజు కూడా మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వ పరువు ఒత్తిడి తీసుకొచ్చామంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాం. అదే మరిగా మనకు రావాల్సిన వాటాల కోసం కూడా ప్రయత్నం చేశాం. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరిలో ఉంది, అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం, తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది, పట్టణాలు ఎక్కడా లేవు, భవిష్యత్తులో కూడా ఆదాయం పెరిగే పరిస్థితి లేదు. ఇది అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే తప్ప సాధ్యం కాదని మనం ముందుకు పోయాం. ఒక రాజకీయ పార్టీ అంటే ఏదో స్వార్థం కోసమో కొంతమంది నాయకులు కార్యకర్తలు కూర్చొని ఎప్పటికప్పుడు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి కాదు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి, భావి తరాల భవిష్యత్తుకు రూపకల్పన చేయడం అనేది రాజకీయ పార్టీల ప్రాముఖ్యత తప్ప ఏ దొరికితే దోచుకుంటాం అనుకుంటే రాష్ట్రం దగా కాబడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఓసారి బాధ ఆవేదన, ఎందుకంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 39 సంవత్సరాల అంకితమైన భావంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు, వారికి ధన్యవాదాలు. చాలా త్యాగాలు చేశారు, మామూలు త్యాగాలు కాదు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, రాజకీయ హత్యలు గావించబడ్డారు, కానీ ఆ కుటుంబాలు కూడా వదిలిపెట్టకుండా మళ్ళా పార్టీ కోసమే పనిచేశారు. మా ఇంట్లో ఒకరు చనిపోయినా పర్వాలేదు, మేము త్యాగం చేశాం, మళ్ళా పార్టీని కాపాడుకుంటాం, పార్టీ జెండా మోస్తామని 40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న శిరస్సు వంచి వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, ఈ కుటుంబం రాష్ట్రం కోసం త్యాగం చేసే కుటుంబం, స్వార్థం కోసం పనిచేసిన కుటుంబం కాదు. కొంతమంది ఆస్తులు అమ్ముకున్నారు, జెండాలు మోశారు, నష్టపోయారు, కానీ పార్టీ వదిలిపెట్టకుండా పనిచేశారు. అదే మరిగా ప్రజలు కూడా ఆశీర్వదించారు. 39 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి ప్రజల రుణం కూడా ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వచ్చాం, మామూలుగా కూడా కాదు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం, అదే మరిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఎప్పటికప్పుడు భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి రెండు కూడా బ్యాలెన్స్ చేశాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉండే ప్రభుత్వం 20 నెలల్లో 170,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారు. ఒక 70,000 కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఉన్నాయి, ఇప్పటికి చేసిన పనులు కూడా డబ్బులు పే చేయకుండా. అంటే ప్రతి ఒక్క వ్యక్తి పైన గడిచిన 20 నెలల్లో 250,000 రూపాయలు భారం వేశారు. ఇంకో పక్క మీరు ఆలోచించండి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, వంట గ్యాస్ పెరిగింది,
కరెంట్ ఛార్జీలు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, ఇంటి పన్ను పెరిగింది, వృత్తి పన్ను పెరిగింది, అన్ని పెంచేసే పరిస్థితికి వచ్చారు.